తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ మరియు తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా బియ్యం నిత్యావసర వస్తువులు జ్యోతిల్ నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతటి భయంకర వాతావరణంలో కూడా వారి విధులు నిర్వహిస్తూ పారిశుద్ధ్యమే కాకుండా మందులు పిచికారీ శానిటైజర్ పిచికారీ చేసి కరోనా వైరస్ రాకుండా వారు చేస్తున్న సేవలను కొనియాడారు. వారికి పువ్వులతో అభిషేకం చేసి సాలువలతో సత్కరించారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ కాకుండా కాపాడిన వీరులుగా వారిని అభినందించారు. ఈ సందర్భంలో జ్యోతిల్ నెహ్రూ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పారిశుద్ధ్య కార్మికులు తీర్చిదిద్దిన తీరును చూసి వారిని సన్మానించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ మరియు తెలుగుదేశం పార్టీ తీసుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ మమ్మల్ని ఎవరూ పట్టించకపోయినా మాజీ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ గుర్తించి మమ్మల్ని ఆదుకున్నందుకు రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్సెట్టి భద్రం, జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా బాధితులు లాక్డౌన్ వల్ల ఉన్నటువంటి ఇబ్బందులే తప్పించి ప్రస్తుతానికి మనం అదృష్టం కరోనా అన్నది ఎవరికీ సోకనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. నిన్న ఏదో ఒక అలజడి సృష్టించిన వాళ్ళకు కూడా నెగిటివ్ రావడం చాలా అదృష్టం. అయితే ఇదే విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చెప్తున్నాయో, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఆ విధి విధానం అన్నింటినీ కూడా మన నియోజకవర్గ ప్రజలంతా పాటించాలి అని చెప్పేసి అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరి ఈరోజు జగంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అలాగే పంచాయతీ వాటర్ నిర్వహణ స్టాఫ్ వారందరికీ కూడా ఇన్ని రోజులు సుమారు నెల రోజులు వాళ్ళు ఆహర్నిశలు పరిశ్రమించి శానిటేషన్ని పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతూ మనకి ఎంతో ఉపయోగపడ్డారు. ఈ ప్రజలకి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈనాడు జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి పంచాయతీ వాటర్ సప్లై వర్కర్స్కి వివిధ పంచాయతీలో భాగస్వాములైనటువంటి వారందరికీ కూడా మరి సుమారు 10 కేజీలు బియ్యం అలాగే కిరాణా సామాను అన్నీ కూడా నా బాధ్యతగా వచ్చి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ నుంచి